మనము భీతి చెంది భయపడి వేదన పడి దిగులు చెంది కృంగిపోయి మనకు తెలియకుండానే ఒక భయంకరమైన పాపం చేస్తున్నాం ఏంటంటే బలవంతుడైన మన దేవుణ్ణి తక్కువ చేసి తృణీకరిస్తున్న పాపం చేస్తున్నాం మనం అర్థమైందా మీకు నేను చెప్పిన మాట బలవంతుడైన దేవుడు సర్వశక్తుడైన దేవుడు సర్వజ్ఞుడైన దేవుణ్ణి తక్కువ చేసేసావు తేలిగ్గా ఆలోచించావు అర్థమైందా అంటే ఎట్లా అంటే నేను కింద నుండి లేవలేకపోయా నన్ను ఒకడు ఎత్తాలి ఆ చిన్నవాడు వచ్చాడనుకో చాలేమన్నా ఏమన్నా భయపడవాకులే నేను ఎత్తుకుంటాలే అంటే నేను ముఖం ఎట్టబెడతా అంత నీరసంలో బలహీనతలో కూడా మాట అనగా నేను నవ్వు వస్తుంది నాకు ఎందుకు ఒరే నా చెయ్యే లేపలేవురా నువ్వు నువ్వు నన్నెత్తుకునేది ఏం రపించోడా అని అనుకుని నువ్వు అయ్యా నన్నెత్తుకుంటావా అంత ఓపిక నీకు ఎక్కడుందిరా అంట అవునా అదే బలవంతుడైన వాడున్నాడు అనుకో నన్ను అమాంతం అలాగ పైకెత్తగలిగిన సమర్థుడు ఉన్నాడు అనుకో నేను అలాగ ముఖం పెట్టను పిలుస్తా కొంచెం నన్ను పైకెత్తు బాబు అని అవునా ఇప్పుడు అదే చిన్నవాడు వచ్చి నేనున్నా నువ్వు భయపడకంటే నేను భయపడకుండా ఉంటానా వేదన పడకుండా ఉంటానా ఎందుకు నన్ను ముయ్యగలిగేంత బలం వాడి దగ్గర లేదు అవునా అదే బలవంతుడు ఉన్నాడు అనుకో నాకు భయం ఉంటుందా వేదన ఉంటుందా ఏం పర్వాలేదు అంతగా నేను ఇదైతే అలాగే ఎత్తుకొని తీసుకెళ్ళేవాడు ఉన్నాడు నాకే అనిపిస్తుంది ఇప్పుడు దేవుణ్ణి నువ్వు ఎలా చూస్తున్నావు ఒక్కసారి ఊహించుకో నీ 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 దైనందిన జీవితంలో నువ్వు ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్ని చూసుకుంటూ కొన్నిసార్లు వేదన పడుతున్నావు తిండి మానేస్తున్నావు నిద్ర మానేస్తున్నావు దిగులు పడుతున్నావు ఆలోచిస్తున్నావు జుట్టు బీక్కుంటున్నావు ఏదో అయిపోతున్నావు ఏమైపోతున్నావు అంటే ఇలాగ నువ్వు ప్రవర్తించిన ప్రతి ఘట్టంలో ప్రతిసారి కూడా దేవుణ్ణి నువ్వు ఆ చిన్న బిడ్డలాగా చూస్తున్నావు నీకు తెలియకుండానే ఆయన ఉన్నత అంతస్తుని డీమోట్ చేస్తున్నావు నువ్వు తగ్గిస్తున్నావు అక్కడ చప్పసఖ్యంగానే అవమానం ఫీల్ అవుతాడు ఆయన సౌలు గుడారంలో కూర్చొని శత్రువు బలవంతుడు బలవంతుడు అని వాడిని పొగిడి మాట్లాడుతుంటే దేవుడు ఎంత వేదన పడు ఉంటాడు ఎంత సిగ్గుపడుంటాడు దావీదొచ్చే సైన్యంలో వాడి మాటలు విని దేవుడెక్కడా వీడెక్కడా అన్నప్పుడు ఎంత సంతోషించుంటాడు చూడండి దేవునికి స్తోత్రం కలిగనుగాక మనం మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని గొప్ప చేసి వాటి గురించి మనం కృంగిపోయి కుమిలిపోయి భయపడి భీతి చెంది ఆలోచిస్తూ నెమ్మది లేకుండా ఉంటే దేవుడు తనను మనం అవమానించినట్టు ఫీల్ అవుతాడు మీరు ఇంకనూ నమ్మిక లేకున్నారా అంటుంటాడు మనకేం వినపడదుగా మన ఎవరో అడుగుతున్నారు దేవుడు ఎట్లా మాట్లాడతాడు నాకు చెప్పు నీతో మాట్లాడా నాకు చెప్పు అంటాడు చెవులు ఉండొద్దు ఈ చెవులు పుట్టంగానే సరే లోపల ఇంకో చెవి ఉంది అది ఓపెన్ కావాలా దానికి అంతా తట్టడి చెవుడు పెట్టుకుని లోపల చెవికి ఈ బయటి విప్పి నాకు వినపడమన్ను నాతో మాట్లాడమన్ను నాతో మాట్లాడుతూనే ఉన్నాడు మరి నీకు అంతరంగ చెవి ఉంటే నీతో కూడా మాట్లాడతాడు దేవునికి స్తోత్రం కలిగును కాక హలో లూయా